హాయ్ వ్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దట్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలకి హైకోర్టు బ్రేక్ వేస్తూ ఉంది. కారణం, అవి ప్రజలకు ఇబ్బందిగా ఉండటమే అని చెప్పేసి కోర్టులో కొంతమంది వాదించడం దానికి ఎస్ నిజమే, ఇవి ప్రజలకి ఇబ్బందికరంగానే ఉంటాయనంట కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ప్రాపర్ వేలో డెసిషన్స్ తీసుకోలేదని కావచ్చు, వీళ్ళు సిస్టమ్ను ఫాలో అవ్వలేదని కావచ్చు, లైక్ ఈవేళ ఈరోజు కూడా అటువంటి విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సంబంధించి హైకోర్టు బ్రేక్ వేసింది. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి మాత్రం సపోర్ట్ చేసింది. రెండింటి కూడా సంబంధించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం సింపుల్గాను. మొత్తానికి గణేష్ ఉత్సవాలకి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒకటి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి సపోర్ట్ చేసింది, అదేంటి, పబ్లిక్ ప్లేసెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గణేష్ ఉత్సవాలు వద్దు అని. పబ్లిక్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ ఈ గవర్నమెంట్ ఏంటో చూసారా, అటువంటి వాటిలో వద్దు అని. ఇక ప్రైవేట్ స్థలాల్లో పర్మిషన్ ఇచ్చింది. ఈ ప్రైవేట్ స్థలాలు ఇచ్చిన పర్మిషన్ పరంగా ఏం చెప్పారు, ఎట్ ఏ టైం మీరు ఐదుగురికి మించి అక్కడ గుమికూడవద్దు, అంటే ఐదుగురికి మించి అక్కడ మీరు పూజలు చేయటం ఇది చేయవద్దు, ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఇక ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉంటే చూసారా, ప్రభుత్వ స్థలాల్లో కావేలో ఆ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏవి చేయవద్దు అని అన్నారు. సో కన్క్లూజన్ సింపుల్గానే మనం చెప్దాం, హడావుడొద్దు అండ్ మోర్ ఓవర్ అందరిలాగా రాజకీయం కూడా మనం చేయవద్దు. మొత్తానికి అటు టీడీపీ కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఏదైతే అడుగుతూ ఉన్నారో, గణేష్ ఉత్సవాలకి పర్మిషన్ మీరు ఇవ్వండి, జనాలు గుమికూడరులే, మేము జాగ్రత్త నిబంధనలు పాటిస్తాంలే, మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఎట్లాగనాలు అడుగుతూ ఉన్నది ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే హైకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ చెప్పినట్టే. బట్ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించమని చెప్పారు. సో ఆవేళ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చక్కగా ఈ వినాయక చవితి ఉత్సవాలని అందరూ సంతోషంగా ఏపీలో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మరో నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అవి కోర్టు దాకా వెళ్ళి కొన్ని వెనక్కి రావటం కావచ్చు, లేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పేసి జనాలు కోర్టు దాకా వెళ్తే అవును ఆ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వటం కావచ్చు, వీటి వల్ల ప్రభుత్వం పట్ల ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుంది, అది ఒకటి ఆలోచించుకోవాలి ఈ ప్రభుత్వం. రెండు, కోర్టు తీర్పులు ఇస్తున్నటువంటి చాలా సందర్భాల్లో కూడా రాజ్యాంగం గురించి, రాజ్యాంగం ఉన్నటువంటి హక్కుల గురించి అండ్ కొన్ని ఆర్టికల్స్ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వేళలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేదు అన్నటువంటి కొన్ని డౌట్లు ఈ చదువుకున్న వాళ్ళకు వస్తామని అండ్ అవి రాజకీయ నాయకులకి వెపన్స్గా మారిపోతూ ఉన్నాయి. ఇది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఆలోచించుకున్నట్లయితే ఇక ముందు తీసుకునే నిర్ణయాలన్నా రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకోకుండా, ప్రజాప్రయానికి విరుద్ధంగా తీసుకోకుండా, ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా రాజ్యానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్టు వేయాలని అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అనుకోవచ్చు. మీకు అర్థమని చెప్పేసి భావిస్తూ ఉన్నా, రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఏవైతే హ్యాపీగా సంతోషంగా ప్రైవేట్ స్థలాల్లో నిర్వహించుకోవచ్చు, బట్ కోవిడ్ నిబంధనలు అయితే పాటించాలి, గుంపుగా మాత్రం దయచేసి వద్దండి. ఏమాత్రం కేసులు పెరిగినా ఖచ్చితంగా ఈ పండుగ వల్లనే వాళ్ళు ఎక్కువ మందిలో తయారవుతారు, అవకాశం ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా పండుగ సెలబ్రేట్ చేసుకోండి, నిబంధనలు అయితే పాటించండి. అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు.